अंग्रेज हैं नहीं राजेंद्र गारु నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా సార్కి బాగా తెలుసు రాజేంద్ర సార్కి ఉపాధ్యాయ బృందానికి మా నాన్నగారు అలాగే నాతో పాటు క్యాంపెయిన్కి వచ్చినటువంటి మా బంధువులు మిత్రులు పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా నమస్కారం మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి కాబట్టి నేను కూడా 5 నిమిషాలనే మీకు చెప్పి క్యాంప్ వెళ్ళిపోదలుచుకున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చదువు సమాజంలో చదువు చెప్పేటటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత పోషించేటటువంటి ఈ దేవాలయం వాళ్ళ మనమందరం కూడా చిన్ననాటి కూడా చదువుకుంటాం గుడి కంటే కూడా బడి గొప్పది ఇవాళ బడి అనేటువంటిది ఉంటేనే సమాజానికి ఒక ఆలోచన ఒక వివేకము స్టూడెంట్స్ కూడా ఒక విజ్ఞానం రేపు పొద్దున జీవితం అనేది అట్లా ప్రతి విద్యార్థి వ్యవసాయ కుటుంబాల్లో చదువుకోవాలి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం కావాల్సినటువంటి అవసరం 100% ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన నాడు కూడా నేను ఒక జర్నలిస్ట్ గా ఉన్నాను ప్రతి నిమిషము ప్రతి క్షణము తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి చేయడంలో 100% కృషి చేస్తూ చెప్పిన సందర్భంలో KG-2 PG ఉచిత విద్య అనేటువంటిది మనకు అందాలి మన వైద్య రంగం బాగుపడాలి ఉచిత వైద్యం అనేటువంటిది ప్రజలకు అందాలి పరిపాలన అనేటువంటిది మన రాష్ట్రం మనకుంటే బాగా జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని అందరికీ కూడా ఏర్పరిచి అందరిని కూడా ఉద్యమంలోకి దించడంలో ఆనాడు ప్రముఖంగా నేను కూడా బాధ్యత తీసుకున్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అది ఏది జరుగుతలేదు మరి ఏం చేయాలి ఇవాళ అందరినీ ఉద్యమంలోకి దించి రాష్ట్రం తీసుకొచ్చినప్పుడు మరి మనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంటాయి ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చి ఈనగాసి నక్కల పాలు చేసినట్టు రోడ్డు మీద పడేసి నిరుద్యోగం పెరిగిపోతుంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా జీతభత్యాల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తే పాఠశాలలు మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే 24,000 మంది పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే ఇవాళ కళాశాలలకు కూడా గెస్ట్ ఫ్యాకల్టీలనే పెంచేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు కూడా ఎక్కడ లేనప్పుడు మరి మేమేం మాట్లాడకుండా నోరు పోసుకోనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి సమాజానికి నష్టం చేసిన వాళ్ళమే కాబట్టి డెఫినెట్ గా ఆనాడు ఏ మాటలైతే చెప్పినామో అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతే కాదు ఆనాడు ఉద్యమకారులతో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇవాళ అవన్నీ కూడా ఉన్నటువంటి ప్రభుత్వం నెరవేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలి తీసుకొచ్చేటటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ అదే జర్నలిస్ట్ గా ప్రజల మధ్యకు వచ్చి వాస్తవ తెలంగాణను ఆవిష్కరించాలని చేసిన దశాదిశ కార్యక్రమం మీరందరూ కూడా చూశారు ఆనాటి వరకు కూడా మీడియా మొత్తము ప్రభుత్వ కన్సల్టెంట్లలో కబ్జాకు గురైంది ప్రతిపక్షాలు భయభ్రాంతులకు లోనే ఎవ్వరూ నోరిపి మాట్లాడలేదు సమయంలో అసలు వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతోంది మనం కోరుకున్న ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్నయా లేదా అనేటువంటి ప్రజలకు చూపించాలా సమాజానికి చూపించాలా అని ఆనాడు అధికార పార్టీ ఎంత భయాందోళనలకు గురి చేసినా ఎన్నడూ ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా ప్రజల వాస్తవ తెలంగాణను ఆవిష్కరించు ఆ రోజు నుంచి మొదలైంది తెలంగాణ సమాజంలో మళ్ళీ మాట్లాడటం అనేటువంటి కానీ బయట ఉండి వ్యక్తులుగా ఉండడం కంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కావాలి అని చెప్పి యువ తెలంగాణ పార్టీని కూడా మా పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి సాక్రిఫైస్ అంతా కూడా మీకు తెలిసినటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఉద్యమకారులను ఏకం చేయాలి అని చెప్పి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పెట్టింది కూడా మేము ఏ ఉద్యమకారులు కూడా ముందుకు రాలి ప్రభుత్వానికి భయపడి కానీ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను ఏకం చేసి మాట్లాడించాలి మళ్ళీ ఒకసారి తెలంగాణ పునర్నిర్మాణం దిశ వైపు తీసుకెళ్లాలి అని చెప్పి చేసింది కూడా మేమే నేను గర్వంగా చెప్తాను అయితే మనం బయట ఉండి ఒక పొలిటికల్ పార్టీగా ఉండి చేసిన దానికంటే చట్టసభల్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉంటే ఖచ్చితంగా రేపొద్దున ఒక రాణి రుద్రమ్మ మీ ప్రతినిధిగా మాట్లాడే అడిగే ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అనివార్యత ఏర్పడుతుంది ఇవాళ మీ పక్షాన నిలబడి మీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఉపాధ్యాయులు రేపొద్దున నేను అడగలుగుతాను ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎందుకు గారు నేను అడగలుగుతాను 40 ఏళ్ల పాటు ఉద్యమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా జడ్పీలకు ఎట్లా కలుపుతారు మీరు అంటే రేపు నేను అడగలుగుతాను దానికి మీ అందరినీ కూడా కలుపుకొని పోయి పోరాటం చేయగలుగుతారు ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయులకు
ఉద్యోగులకు మీరెందుకు పిఆర్సీ ఇవ్వరు? గౌరవప్రదంగా రావాల్సిన జీతభత్యాల కోసం వాళ్ళెందుకు రోడ్డు ఎక్కాలి? ఇవాళ మీకెందుకు ప్రమోషన్స్ రావు? మీకెందుకు ట్రాన్స్ఫర్స్ రావు? మీకు రావాల్సిన సర్వీస్ రూల్స్ ఎందుకు మీకు క్రియేట్ చేసి పెట్టారు? ఇవాళ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఏమొస్తుందో రాదో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో మీరెందుకు ఉండాలనేటువంటిది మీ తరఫున మీరు అడగలేకపోయినా రేపు నేను అడగను. ఇవాళ మూసేసిన పాఠశాలలు ఎందుకు తెరిపించారు అని నేను అడగను. ఉచిత కేజీ టూ పీజీ విద్య ఎందుకు ఇవ్వరు అని నేను అడగను. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అనేటువంటివి చాలా ఉంటాయి. ఇవాళ నేను పాఠశాలకు వచ్చిన కాబట్టి తెలంగాణ సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటారు. ఇవాళ మీ అందరి బిడ్డగా, మీ సోదరిగా, ఇవాళ నర్సంపేట ఆడబిడ్డగా తెలంగాణ ఉద్యమంలో నేను ఒక గౌరవప్రదమైనటువంటి పాత్ర పోషించినాను. జర్నలిజంలో కూడా, మీడియాలో కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని తెచ్చుకున్నాను. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకంటూ ఒక గుర్తింపు. ఇవాళ నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నాకు రాణి రుద్రమ అనేటువంటి ఒక కాకతీయ సామ్రాజ్ఞి గొప్ప పేరు, ఇవాళ మనమందరం కూడా గౌరవించుకునేటువంటి పేరు పెట్టింది. ఒక్క అవకాశం మీరు ఇస్తే రేపు పొద్దున చట్టసభల్లో మీ అందరి ఆడబిడ్డగా, మీ సోదరిగా ఆ పేరుకు నేను న్యాయం చేస్తాను. మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి నేను న్యాయం చేస్తాను. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది పార్టీలకు అతీతమైనటువంటి ఎన్నిక. పేరు వ్యక్తులుగా ఏం చేస్తారు అనేటువంటిది చూసి వేసేటటువంటి ఎన్నిక కాబట్టి మీరంతా కూడా గ్రామాల్లోకి పోయినప్పుడు, మీరంతా మీ బంధువర్గంతో మాట్లాడేటప్పుడు మీరంతా కూడా చెప్పండి, ఇవాళ పార్టీలు అనేటువంటివి ముఖ్యంగా ఎవరు ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ ప్రజల పక్షాన పోరాటం చేయగలిగే వాళ్ళు, ప్రశ్నించగలిగేటటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. మీ ప్రాంతానికి సంబంధించినటువంటి మీ బిడ్డను కాబట్టి రేపు పొద్దున ఏ సమస్య అయినా, ఏ విషయమైనా ఒక్క ఫోన్ కాల్ చేసి నేను రాగానే రాజేందర్ సార్ అన్నారు, రాణి బాగున్నావమ్మా అని. ఆ చొరవ మీకుంటుంది, మీరు నన్ను అడగచ్చు. కానీ ఏ పల్లా రాజేశ్వర రెడ్డి లేకపోతే ఏ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు లేకపోతే ఇంకెవరు సమీక్ష వైద్యుడు ఎవరో ఎన్నికైనప్పుడు మీకు కనీసం ఒక ఫోన్ కాల్లో ఒక సమస్యను తీసుకెళ్లేటటువంటి ఆ చొరవ కూడా రాదు. మీరు విన్నాలో కూడా చూసేది కాబట్టి మీ అందరు ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా మీతో పాటు నేను కూడా, నా కుటుంబం అంతా కూడా నష్టంపెట్టలోనే ఉంది కాబట్టి మీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం అవుతాను. అన్నిటికంటే మించి ఒక మహిళకు ఈ రోజు వరకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇవాళ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క మహిళకు కూడా చదువుకున్నటువంటి ఓటర్లు వేసే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక స్థానం ఇవ్వలేదు. అది నిజంగా కూడా మనమందరం కూడా అదే మనకు అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి మొదటిసారిగా మీ అందరి ప్రతినిధిగా నేను వస్తున్నాను. నన్ను ఆశీర్వదించి మీరందరూ కూడా చట్టసభలోకి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా మన పాఠశాలకు చేసినటువంటి అన్ని ఉద్యమకి ఉపాధ్యాయ నిధులకి నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ ఉద్దేశ సాధనకు కృషి చేసేటువంటి ఎవరికైనా కూడా కంపల్సరిగా మద్దతు ఉంటుంది. సో మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయ బృందం తరఫున మీకు కూడా హామీ ఇస్తున్నాము. అంటే ఈ ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ అనేది ఆవిర్భవించిందో ఆ ఉద్దేశ సాధన కృషి చేసే ఎవరికైనా కూడా మా మద్దతు తప్పనిసరిగా ఉంటుందని తెలియజేస్తూ కృతజ్ఞత.